Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది జగన్ మహిమ కాల మహిమ. ఈనాడు మీడియా మొఘల్ రామోజీరావు ప్రధాన సంపద, ప్రధాన వాయిస్, ప్రధాన ఆదాయ వనరు కూడా. ఈగ కూడా వాళ్ళని ఈ సంస్థ ఇప్పుడు నిబంధనల ప్రకారం వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి తాను చెప్పిందే వేదం, తాను రాసిందే గీత అన్నట్లుగా వ్యవహరించే రామోజీరావు అధికార పీఠాలను సైతం కదిలించిన పరిస్థితి. అనుకున్న వారిని అందలం ఎక్కించిన చరిత్రను సొంతం చేసుకున్నారు. అందుకే ఈయన సుదీర్ఘకాలంగా దాదాపు 49 సంవత్సరాలుగా అప్రతిహతంగా మీడియా రంగంలో దూసుకుపోతున్నారు. అయితే కాలమహిమో లేక జగన్ మహిమో అని గతంలో రామోజీనే అన్నట్లుగా ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా తల వంచక తప్పడం లేదు. నిబంధనలు, నిర్ణయాలు తనకి ఏమాత్రం పట్టవు అన్నట్లుగా రామోజీరావు వ్యవహరిస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. అది మార్గదర్శి చిట్ ఫండ్ అయినా, రామోజీ ఫిలిం సిటీ భూముల వ్యవహారమైనా, ఏదైనా ఆయన అనుకునేదే వ్యవహారం, ఆయన చేసిందే పని అన్నట్టుగా సాగిపోయింది. అయితే ఇప్పుడు కాలం మారింది. జగన్ ప్రభుత్వ హయాంలో రామోజీరావుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఒక ఘటన దీనికి అద్దం పడుతోంది. విజయవాడ నడిబొడ్డిన బెంజ్ సర్కిల్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈనాడు కార్యాలయాన్ని ఇప్పుడు ఖాళీ చేశారు. దీనికి సంబంధించిన బోర్డు ఒకటి ఈ కార్యాలయం గోడకు వేలాడుతోంది. దీంతో రామోజీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లే విజయవాడలోని బెంజ్ సర్కిల్లోనూ ఈనాడు ప్రధాన కార్యాలయం ఉంది. అయితే ఇది రామోజీ సొంతం కాదు, ప్రైవేటు వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. సుమారు 12 నుండి 15 సంవత్సరాల నుంచి ఒక వివాదం నడుస్తోంది. అయితే ఆయన లీజు తీరిపోవడంతో స్థలాన్ని అప్పగించాలని ఎప్పటి నుంచో యజమాని కోరుతున్నారు. కానీ దీనిపై రామోజీ మొండికేశారు, కోర్టులో కేసు కూడా నడిపిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులు ఎత్తేశాయి. అంతేకాదు అసలు రాష్ట్రంలో ఏర్పడుతున్న ప్రభుత్వాలు రామోజీ అనుకూలమే కనుక ఇప్పటి వరకు ఆయన ఆస్తులపై ఏగ వాళ్ళలేదనే వాదన కూడా ఉంది. ఇలా 40 ఏళ్లుగా ఉన్న విజయవాడ కార్యాలయానికి సంబంధించి మరో చమక్కు కూడా ఉంది. ఇక్కడ బెంజ్ సర్కిల్ నుంచి బందరు వరకు రోడ్డును విస్తరించే సమయంలో కూడా రామోజీ తన ఆఫీసు స్థలం ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో రోడ్డును ఆఫీస్కు ఎడంగా నెట్టి నిర్మించారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, తీసుకుంటున్న నిర్ణయాలతో రామోజీ కూడా నిబంధనలు పాటించాల్సి వస్తోంది. తాజాగా సదరు విజయవాడ కార్యాలయం స్థలాన్ని రామోజీరావు సంబంధిత యజమానికి అప్పగించేశారని అంటున్నారు. అంతేకాదు రహదారి విస్తరణలో భాగంగా ఈనాడు ఆఫీసు గోడను కూడా అధికారులు కూలగొట్టి రోడ్డును నిర్మించారు. ఈ క్రమంలోనే ఈనాడు కార్యాలయానికి ఓ బోర్డును వేలాడదీశారు. ఈనాడు ఆఫీసు ఇక నుంచి విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలోని స్టాలిన్ కాంప్లెక్స్కు మార్చబడినది అని దీనిపై రాసి ఉంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సమయంలోనే రామోజీ గతంలో చేసిన కాలమహిమో లేక జగన్ మహిమో అన్న కామెంట్ను నెటిజన్లు నెమరు వేస్తున్నారు.